తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసిన ఫ్యామిలీ జగపతి బాబుది ఆయన తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా ఎన్నో ఎత్తుపాలాలు చూశారు జగపతి బాబు కూడా సినిమాల్లోకి వచ్చాక ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు హీరోగా అరంగేట్రం చేసి దారుణమైన ఎదురుదెబ్బలు తిన్నారు తర్వాత హీరోగా నిలదొక్కుని గొప్ప స్థాయికి ఎదిగారు మళ్లీ మార్కెట్ అంతా పోగొట్టుకుని ఎవరూ తనని పట్టించుకొని స్థితికి చేరుకున్నారు అయితే సెకండ్ ఇన్నింగ్స్లో విలన్ అవతారం ఎత్తాక మళ్ళీ గొప్ప స్థితికి చేరుకున్నారు మధ్యలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి ప్రస్తుతం తెలుగులో అత్యధిక పారితోషికం అందుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్గా చక్రం తిప్పుతున్నారు చిత్రసీమలో అయితే తాను ఆర్థికంగా ఇబ్బందులు తీసుకువచ్చినా కోట్లు విలువ చేసే సొంత ఇల్లు అమ్మేసుకున్న ఈ పరిస్థితి తీసుకొచ్చినా తన భార్య తనని ఒక్క మాట కూడా అనలేదని జగపతి బాబు గతంలో కూడా తెలియజేశారు తన భార్య మంచితనం గురించి జీవితంలో ఆయన భార్య ఏదీ కోరుకోలేదట తాను మానసికంగా కుంగిపోయినప్పుడు మళ్ళీ మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారట ఓ విధంగా చెప్పాలంటే నేను మళ్ళీ ఇండస్ట్రీలో రాణిస్తున్నానంటే నా భార్య దానికి కారణమని చెబుతూ ఉంటారు జగపతి బాబు ఎంతైనా జగపతి బాబు సతీమణి లక్ష్మి గారి సహృదయాన్ని మెచ్చుకోకుండా ఉండలేం అయితే జగపతి బాబు కేవలం మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటి దగ్గర భార్య ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని ఓ మాట చెబుతూ ఉండేవారట ఆమె ఇక జగపతి బాబు తన భార్య లక్ష్మి ప్రేమ వ్యవహారం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే జగపతి బాబు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వైజాగ్లో తమ ఫర్నిచర్ ఫ్యాక్టరీని చూసుకోవడానికి వెళ్ళారు ఇక లక్ష్మి గారు కూడా అక్కడే ఉండేవారు జగబద్ బాబు కుటుంబానికి వారు దగ్గర బంధువులు అయితే ఇద్దరు ప్రేమలో పడ్డారు కొద్ది రోజులు ప్రేమించుకున్నారు ఈ విషయం ఇంట్లో తెలిసింది ఆమె ఇంట్లో జగబద్ బాబు మీద మంచి అభిప్రాయం లేదు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు అయితే ఇరు కుటుంబాలు ఇక పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ఇబ్బంది పడ్డారు అయితే ఒకసారి జగబద్ బాబు ఫ్యాక్టరీ గోడపై నుంచి కింద పడ్డాడు జగబద్ బాబుకి గాయాలయ్యాయి వెంటనే హాస్పిటల్లో చేర్చారు అయితే వీరి కుటుంబ సభ్యులు మాత్రం మరోలా ఆలోచించుకున్నారు పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేశాడేమోనని భయపడ్డారు వెంటనే ఇరు కుటుంబాలు మాట్లాడుకొని లక్ష్మితో వివాహాన్ని చేర్పించారు లక్ష్మి గారి కుటుంబ సభ్యులు కూడా ఒకే చెప్పారు అయితే వారి కుటుంబం బ్యాక్గ్రౌండ్ గురించి చూసినట్లయితే వారి కుటుంబం కూడా విశాఖపట్నంలో వ్యాపారస్తులుగా ఉండేవారు విశాఖపట్నంలోనే నివసించేవారు జగబద్ బాబు తండ్రి కూడా ప్రముఖ వ్యాపారస్తులు సినిమా నిర్మాతగా ఉండడంతో వారు కూడా పెళ్లికి ఒకే చెప్పారు ఆ తర్వాత ఆయన స్టార్ హీరోగా ఎదిగినటువంటి పరిస్థితులు కూడా మనకు తెలిసిందే అయితే ఎప్పుడు తన భార్య తన ఏ స్థితిలో ఉన్నా సపోర్ట్గా నిలిచిందని తన భార్య మంచితనం గురించి పదే పదే చెబుతూ ఉంటారు జగపతి బాబు